అంబటి రాంబాబు మాట్లాడుతున్నారు, లైవ్లో చూద్దాం. ప్రభుత్వాన్ని ఒప్పించలేకపోతే అది మీ అసమర్థత, దీనికి సమాధానం ప్రజలకు చెప్పవలసినటువంటి బాధ్యత జనసేన పార్టీకి ఉంది, పవన్ కళ్యాణ్ గారికి కూడా ఉందనే విషయాన్ని గుర్తుపెట్టుకోమని మనవి చేస్తున్నాం. అలా కాకుండా మా మీద బురదల్లే కార్యక్రమాలు ఇవాళ చేస్తున్నారు. దాంతోపాటుగా ఇక చంద్రబాబు నాయుడు గారి సంగతి చెప్పాలా, చంద్రబాబు నాయుడు గారు ఆయన పత్రికలు ఉన్నాయి, ఆయనకు సంబంధించినటువంటి కొన్ని మీడియా ఛానల్స్ ఉన్నాయి. ఫోస్కో కంపెనీ వాళ్ళు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారితో ఇప్పుడో మాట్లాడారట. ఫోస్కో కంపెనీ వాళ్ళకి అమ్మేస్తున్నాయంట జగన్మోహన్ రెడ్డి గారు. దీనివల్ల జగన్మోహన్ రెడ్డి గారికి చాలా లాభం జరుగుతుందట. అది బుద్ధి ఉందో బుద్ధి లేదని అడుగుతా ఉన్నా. ఇది కేంద్ర ప్రభుత్వం యొక్క సంస్థ, కేంద్ర ప్రభుత్వం యొక్క సంస్థని రాష్ట్ర ప్రభుత్వం ఎలా అమ్ముతుంది, జగన్మోహన్ రెడ్డి గారు ఎలా అమ్ముతారు, ఈ కామన్ సెన్స్ లేదా మీకు? నేను అడుగుతా ఉన్నా, ఫోస్కో కంపెనీ ఇప్పుడు వచ్చిందండి, ఇంతకుముందు రాలేదా? చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు ఫోస్కో కంపెనీ వచ్చి చంద్రబాబు నాయుడు గారితో పెట్టుబడులు పెడతామని ఫోటోలు దిగిన సందర్భాలు ఎక్కడ పోయినాయి? అవేం కనపడట్ల పత్రికలకి, ఆయన సంబంధించినటువంటి పత్రికలకి అవేం కనపడవు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారితో ఫోస్కో ప్రతినిధి కలిసినటువంటి ఫోటో ఒకటి ఫ్రంట్ పేజీలు వేసేస్తారు ఒక పేపర్. అప్పుడు చంద్రబాబు నాయుడు గారితో కలిసినప్పుడు, ఇది నేను అడుగుతా ఉన్నా, ఇప్పుడు ఈ నిర్ణయం తీసుకున్నారు 2002 నుంచి 2015 వరకు విశాఖ హక్కు లాభాల్లో ఉంది, 2016-15 తర్వాత నష్టాల్లోకి వచ్చింది. ఎందుకు వచ్చిందో మాకు తెలియదు, మీ అందరికీ తెలుసు. నష్టాల్లోకి వచ్చింది కూడా చంద్రబాబు నాయుడు గారి పరిపాలన రాష్ట్రంలో ప్రారంభం కాగానే విశాఖ ఒక్క నష్టాల్లో పడింది. ఎందుకు నష్టాల్లో పడింది, ఏమిటి, దాన్ని ఎందుకు లాభాల్లోకి తీసుకురాకూడదు అనేటువంటి ఆలోచన చేయవలసినటువంటి కేంద్ర ప్రభుత్వం ఇవాళ ఈ నిర్ణయం తీసుకున్నది. దాని మీద జగన్మోహన్ రెడ్డి గారు ఒక లెటర్ రాశారు. నేను ఈ సందర్భంగా ఇంకోటి కూడా చెప్తున్నా, 2018లో కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నప్పుడు, అప్పుడు ఆర్థిక మంత్రి ప్రకటించినప్పుడు ఎవరండి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి? చంద్రబాబు నాయుడు గారు. ఏ ఆ రోజున ఏం చేశారు? కామ్గా కూర్చున్నారా? ఆ రోజున లెటర్ రాశారా? కనీసం ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చే కార్యక్రమం చేశారా? ఇవాళ తెలియంగానే జగన్మోహన్ రెడ్డి గారు ఒక సుదీర్ఘమైన లెటర్ రాశారు. ఏమని రాశారు? దానిలో చాలా స్పష్టంగా వివరించారు, ఇది నష్టాల్లో ఉన్నటువంటి కర్మాగారం, నష్టాల్లో ఉన్నంత మాత్రాన మీరు డిజన్వెస్ట్ చేయకండి, పునరాలోచించండి, ఎక్కడైతే దీన్ని లాభాల బాటలోకి తీసుకురావడానికి ఇదిగో ఇవి మార్గాలున్నాయి, దీనికి ప్రత్యేకమైన గనులు లేవు, సొంత గనులు లేవు, సొంత గనులను కేటాయించండి, 22,000 రూపాయల అప్పులున్నాయి, 22,000 కోట్ల రూపాయల అప్పులున్నాయి, వీటిని పెట్టుబడులుగా పెట్టండి, ఈక్విటీగా పెట్టండి, 14% వడ్డీ తగ్గుతుంది, ఈ విధంగా కొన్ని సూచనలు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రయోజనాలకు కావలసిన విధంగా విశాఖపట్నంలో ఉన్నటువంటి ఉక్కు కర్మాగారాన్ని డిజన్వెస్ట్మెంట్ చేయటం సరైంది కాదు, ఈ రకంగా చేస్తే ఫలితాలు వస్తాయనేటువంటి ఉద్దేశంతో, ఒక సదుద్దేశంతో లెటర్ రాస్తే ఊరినే లెటర్ రాశారు, లెటర్ రాయంగానే సరిపోతుందా అని పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతున్నారు నిన్న. అని ఇష్టం వచ్చినట్టుగా లెటర్ రాస్తే తాళ్ళకి ఏం చేయాలండి? మీరు వెళ్ళి ఏం చూసి వచ్చారు అక్కడ? అమిత్ షా గారిని కలిశారు, మోడీ గారిని కలవచ్చు కదా, మోడీ గారు అమిత్ షా గారు నిర్ణయించుకుంటే ఇది ఏమైనా చిన్న విషయమా? ఆటోమేటిక్గా సప్రెస్ అవుతుంది కదా. అక్కడ మాత్రం మీరు మాట్లాడరు, ఇక్కడికి వచ్చి మా మీద మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తారు. చంద్రబాబు నాయుడు గారు అయితే మాట్లాడుతూ ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి గారు అమ్మేసుకుంటున్నారని చంద్రబాబు నాయుడు గారి బ్యాచ్ ఒకటి మాట్లాడుతున్నారు కంపెనీ. నేను అడుగుతా ఉన్నా, అసలు రాష్ట్ర ప్రభుత్వం అమ్ముకునేటటువంటి అవకాశమే ఉంటే అసలు ఇప్పుడు దాకా ఉండేదండి చంద్రబాబు నాయుడు గారే బటాయిన్లు వెళ్ళేసినట్టు వెళ్ళేసేవాడు కదా. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు 2014 ముందు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 54 ప్రభుత్వ రంగ సంస్థల్ని పప్పు బెల్లాలకు అమ్మేశాడు రాష్ట్రంలో, తన సొంత వాళ్ళకి, తనకు కావాల్సిన వాళ్ళకి, ఊరికి అమ్మేశాడు. అమ్మేసి డబ్బులుగా చేసినటువంటి సందర్భం, అప్పుడే అవకాశం ఉంటే ఆ 54తో పాటు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థను కూడా అమ్ముకునే అవకాశం ఉంటే ఆ రోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు గుటుక్కుని మింగి గుడ్డు తెరిచేవాళ్ళు కదా. ఈయనకి వైజాగ్ స్టీల్ గురించి ఏమీ తెలియదు, ఈయన తెలిసిందల్లా సృజన స్టీల్ గురించి. సృజన స్టీల్ 8,000 కోట్ల రూపాయలు బ్యాంకులకు అప్పు పెట్టి ఎగవేసింది, ఆయన శుభ్రంగా తీసుకెళ్ళి భారతీయ జనతా పార్టీలో పెట్టాడు సృజన చౌదరి గారు. అదేవిధంగా రాయపాటి వారు, కావూరి వారు, లగడపాటి వారు, వీళ్ళందరూ ఈ బృందమే. మొత్తం అన్నిటికీ బ్యాంకులకన్నిటికీ అప్పులు పెట్టి ఎగేసే వాళ్ళందరూ నీ బృందంలో ఉన్నారు. ఇవాళ మాకు నువ్వు ఇవాళ నీతులు చెప్పేటటువంటి పరిస్థితుల్లోకి చంద్రబాబు నాయుడు గారు వచ్చారంటే కొంత బాధ కలుగుతున్నటువంటి అంశంగా నేను భావిస్తా ఉన్నా. ఒకటి చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాం, కేంద్ర రంగ సంస్థ అయినటువంటి స్టీల్ ఫ్యాక్టరీని మన రాష్ట్రం నుంచి వెళ్ళడం సరైంది కాదని,
దాన్ని లాభాల బాటలోకి తీసుకొచ్చేందుకు శత విధాల ప్రయత్నం చేయాలని కేంద్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధితో లెటర్ రాసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారి రాష్ట్ర ముఖ్యమంత్రి. రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా చేస్తే అది కాకుండా ఏదో గందరగోళం చేసి దాన్ని ఆపాలనే ప్రయత్నం లేదు. జగన్మోహన్ రెడ్డి గారి మీద బురదొలుదాం, జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో విధంగా బదనాం చేద్దాం అనేటువంటి పద్ధతుల్లో ఇవాళ వ్యవహరించడం సరైనటువంటి విధానం కాదు. నేను మనవి చేస్తున్నా ఇప్పటికైనా సరే కేంద్ర ప్రభుత్వంతో సత్సంబంధాలు కలిగినటువంటి పార్ట్నర్గా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి కేంద్ర ప్రభుత్వం దగ్గర ప్రయత్నం చేయవలసినటువంటి బాధ్యత ఉన్నది. అలాగే చంద్రబాబు నాయుడు గారు ఎవరి మీదో బురదల్లే కార్యక్రమం కాకుండా మీరు చేసిన తప్పులు మీరు ఒప్పుకోండి, మీ కాలంలో తొలి అడుగులు పడ్డప్పుడు ఏం చేశారు మీరు, ఆ రోజునే మీరు ఈ రకంగా లెటర్ రాశారా, జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు లెటర్ రాశారే ఆ రోజున తొలి అడుగు పడ్డప్పుడు 2018లో కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నప్పుడు ఇది సరైంది కాదు అని ఎందుకు మాట్లాడలేకపోయారు? ఆ రోజైతే మాట్లాడరు మీరు, ఇవాళ మాత్రం ఉద్యమం చేస్తారు. ఆ రోజు మీరు అధికారంలో ఉంటే మాట్లాడలేరు, ఇవాళ మేము అధికారంలో ఉన్నాం కాబట్టి ఉద్యమాలు చేస్తారు, గందరగోళాలు చేస్తారు, మీ వాళ్ళ చేత రాజీనామాలు చేస్తారు. ఇలాంటి డ్రామాలన్నీ ఆడి కదా ఈ స్థాయికి దిగజారిపోయావు చంద్రబాబు నాయుడు గారు. డ్రామాలు ఆడొద్దు, చిత్తశుద్ధిగా పనిచేయాల్సినటువంటి అవసరం ఉన్నదని ఈ సందర్భంగా మరొకసారి చంద్రబాబు నాయుడు గారికి చెప్పదలుచుకున్నాను. మరొక అంశాన్ని చాలా క్లియర్గా చెప్పదలుచుకున్నాను, ఈ రాష్ట్రం, ఈ రాష్ట్ర ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ప్రయోజనాలు, రాష్ట్ర ప్రజల యొక్క ప్రయోజనాలు నిరంతరం కాపాడటానికి పనిచేసేటటువంటి ముఖ్యమంత్రి తప్ప డ్రామాలు ఆడే ముఖ్యమంత్రి కాదు. చిత్తశుద్ధిగా మేము ఉత్తరం రాశాం, దానికి సమాధానం ఏమొస్తుందో చూస్తాం. ఏ విధంగా ఆపగలుగుతాము, ఏ విధంగా దాన్ని లాభాల్లోకి తీసుకురాగలుగుతాము, ఏ విధంగా డిజిన్వెస్ట్మెంట్ చేయకోకుండా కేంద్ర ప్రభుత్వాన్ని అడ్డుకోగలుగుతామో శత విధాల మా ప్రయత్నాలు మేము చేస్తాం తప్ప ఒకళ్ళ మీద బురదలే కార్యక్రమాలు చేయటం సరైనటువంటి విధానం కాదు. రాష్ట్ర ప్రయోజనాలను కాపాడడానికి అందరూ కలిసికట్టుగా పనిచేయవలసిన తరుణంలో ఎవరి మీద ఎవరో బురదలే రాజకీయ లబ్ధి పొందాలనుకుంటే మాత్రం అది సాధ్యపడేటువంటి అంశం కాదు. పెద్దలను రాజకీయం చేయాలనేటువంటి తాపత్రయంతో ఇవాళ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు పనిచేస్తున్నారు. ఇది సరైనటువంటి విధానం కాదని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఫోర్స్కో కంపెనీకి ఎవరు అమ్మే ఇబ్బంది లేదు, అదేంటి సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన అంశాలు తప్ప రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి అంశాలు. ఎస్, ఫోర్స్కో కంపెనీ ప్రతినిధులు వచ్చారు, ముఖ్యమంత్రి గారితో మాట్లాడారు, చాలా ఇన్వెస్ట్మెంట్స్ గురించి మాట్లాడారు తప్ప విశాఖ గుక్కు గురించి మాట్లాడే ప్రశ్న ఉద్భవించదు. ఇది ఈ ముఖ్యమంత్రినే కాదు, ఇంతకుముందు ముఖ్యమంత్రులు కూడా కలిశారు, చంద్రబాబు నాయుడు గారిని కలిశారు.